మన రత్న కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలామంది కూడా అన్న సచివాలయాల గురించి ఈ జాబ్స్కి సంబంధించి చెప్తున్నాడు, సబ్జెక్ట్ ఏం చెప్పట్లేదు అని దయతో ఎవరు అనుకోకండి. సబ్జెక్టు ఈరోజు పాలిటీ కొద్దిగా, ఫస్ట్ మీకు చట్టాల గురించి, మీరు ఎన్నో బుక్స్ చదువు ఉండొచ్చు, మీరు ఎంతోమంది ఫ్యాకల్టీస్ కానీ కోచింగ్ సెంటర్స్లో కానీ వారు చెప్పేటువంటివి వారు మీరు వినుండొచ్చు, మీరు చదువుకుని ఉండొచ్చు, మీరు తెలుసుకుని ఉండొచ్చు, ఆఫ్ కోర్స్. కానీ నేను మీకు నా మాది జీరో స్థాయి, మాది జీరో స్థాయి, సో మాది జీరో స్థాయి అనుకుని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఓకేనా? కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ఇది మరింత సూపర్ ఎక్సలెంట్ అనిపిస్తుంది, వినండి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క టాపిక్ చెప్పిన తర్వాత కొన్ని బిట్స్ పెడతాను, అదేనా? సో నాకున్నటువంటిది నేను త్వరలోనే, మరి నేను ఆన్లైన్ క్లాసులు యాక్చువల్లీ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చే లేట్ అవుతుంది, అంతేకాని అన్నీ కూడా సిద్ధం. మీరు పాలిటీ చాలా చక్కగా అన్ని విధాలుగా మీరు చదివారేమో తెలియదు, కానీ నేను పాలిటీ అనేది నాకు పాలిటీ గురువు ఎవరు అంటే భారత రాజ్యాంగం. ఎస్, ఎందుకంటే నేను ఎవరి దగ్గర నేర్చుకోలా, నాకు సొంతంగా చక్కగా ప్రతి బుక్కు చక్కగా నేను చదువుకున్నాను. సో అది చదువుకున్న దానిలో నుండి మా స్టూడెంట్కి ఎలా చెప్తే అర్థమవుతుంది, వారికి ఎలా మైండ్కి వెళుతుంది అన్నది నాకు నేనుగా తయారు చేసుకున్నాను. ప్రతిదీ ఒక సింపుల్గా 500 పేజీలని 30 పేజీలుగా మనం తయారు చేయాలి, అర్థమైందా? 30 పేజీలను విని విత్ ఇన్ 1 గంట, 2 గంటల, 3 గంటల చదువుతాం, 500 పేజీలని ఎన్ని 3 నెలలు పడుతుంది నేను చదువుతాను, అర్థమైంది? సో ఫస్ట్ భారత రాజ్యాంగం, ఇందులో మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. నేను మన తమ్మనైల్లో కూడా ఇదే చెప్పాను, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చట్టాలు బ్రిటిష్ వారి చట్టాలు అన్నాను, అదేంటన్నా 2 1గా? ఈ డౌట్ ఉంటుంది, 2 1గా సాధారణంగా డౌట్ వస్తుందిగా, నేను క్లారిఫై ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇది ఇండియన్ పాలిటీ లేదా భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం. ఓకే, చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇద్దరు ఒకటేనా? అదేంది, ఇద్దరు ఒకటేనా? బ్రిటిషే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలను రూల్ చేసింది, అదేనా? సో బ్రిటిష్ వారు రాణి ఎలిజబెత్ రాణి ఉంది కదా, సో ఎలిజబెత్ రాణి వ్యాపారాల నిమిత్తము యూరప్ నుంచి కొన్ని దేశాలను పంపించింది. సో కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే ఆయా దేశాలకి వ్యాపారాల నిమిత్తం వెళ్ళినాయి. సో అప్పుడు అక్కడ ఏర్పడడానికి బ్రిటిష్ అంటే లండన్లో కంపెనీలు ఏర్పడాలి కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫారిన్ నుంచి కొన్ని కంపెనీలు వస్తున్నాయి ఎలాగనుకుంటున్నామో అలాగే బ్రిటిష్లో కూడా డచ్ వాళ్ళు ఉంటే డచ్ కంపెనీ అని, అంతేదా? సో వీళ్ళందరికీ కలిపి ఒక పేరు పెట్టింది, వీళ్ళందరికీ కలిపి దాని పేరే గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ ఇండియా. సో ఈస్ట్ ఇండియా. మీకు ఇంకా సింపుల్గా చెప్పానుకో, వరల్డ్ మ్యాప్లో ఇది అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఆసియా కదా. సో ఇది ఎక్కడ ఉంది? ఈస్ట్ ఉంది కదా. సో ఈస్ట్ ఇండియా అంటాం, అర్థమేనా? సో ఈస్ట్ వైపున ఉంది, ఎక్కడికి వస్తుంది? ఇండియాకి వస్తుంది. సో ఈస్ట్ ఇండియా అనే కంపెనీని నామకరణం చేసింది, అక్కడ బ్రిటిష్ వాళ్ళు నామకరణం చేశారు. సో బ్రిటిష్ వాళ్ళు ఏం పేరు పెట్టారంటే ఈస్ట్ ఇండియా అని పేరు పెట్టారు వాళ్ళు. సో ఈస్ట్ ఇండియా అని పేరు పెట్టిన తర్వాత ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వస్తుందన్నమాట. ఇప్పుడు భారతదేశానికి ఎప్పుడు వస్తుందంటే చూడండి, ఈస్ట్ ఇండియా 1600 డిసెంబర్ 31, అంతేందా? 1600 డిసెంబర్ 31వ తారీఖున బ్రిటిష్ రాణిగారు ఆమోద ముద్రిస్తే అప్పుడు భారతదేశానికి వచ్చింది.
అందుకని మనం ఏమంటామంటే ఈస్ట్ ఇండియా కంపెనీని ఏమంటామంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అర్థమైందా? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వారు, బ్రిటిష్ వారని అంటాం, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అని అన్నాం, బ్రిటిష్ వారు అంటాం, అర్థమైందా? సో బ్రిటిషు డైరెక్ట్గా భారతదేశంలో పరిపాలన చేయకముందు వీళ్ళందరినీ కూడా వ్యాపారాలు చేసుకున్నారు భారతదేశంలో. సో రాణిగారు చట్టం చేస్తే ఆ చట్టాల ప్రకారం నడుచుకున్నారు, చట్టాలకు వ్యతిరేకంగా చేశారు కాబట్టి అసలు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవస్థను రద్దు చేసిందంటే ఏ మీరు అవతల పండి ఇంకా మీరు నా మాట అంటున్నారండి. సో అందుకనే వాళ్ళ పక్కకి ఎంటేసింది. సో వాళ్ళకి ఎంటిన తర్వాత భారతదేశంలో ఏం చేసింది, మళ్ళా బ్రిటిష్ వారు స్వయంగా పరిపాలించారు. అందుకనే బ్రిటిష్ వారు స్వయంగా పరిపాలించారు కాబట్టి దాన్ని 1858 అంటాం, అదేనా? 1858లో బ్రిటిష్ వారు స్వయంగా పరిపాలించారు కాబట్టి బ్రిటిష్ బ్రిటిష్ చట్టాలనే వచ్చింది. దాన్ని మనం ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అంటాం, భారత ప్రభుత్వ చట్టాలు అంటాం. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అనేది అప్పుడు వచ్చింది. సో అంతకుముందు అంటే ఏమంటాం మనం, అంతకుముందు అంటే 18 నేను వేస్తాను కంగారు పడుతుంది కదా. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే మనకు అర్థమైంది కదా, ఫ్రెంచ్ వాళ్ళు ఈస్ట్ ఇండియా, డచ్ ఈస్ట్ ఇండియా, డేమ్స్ ఈస్ట్ ఇండియా. సో ఇలాగ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంలోకి వచ్చినాయి అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ మనం ఈ చట్టాలని ఎలా చదవాలి అంటే చట్టాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేస్తానే చట్టం, చట్టాలు, ఇది చట్టాలు బాగా యాక్ట్, యాక్ట్ చట్టం, చట్టాలు. సో ఇప్పుడు ఇక్కడ చట్టాలు మీకు అర్థమవ్వాలిగా చూడండి. ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులేటింగ్, రెగ్యులేటింగ్ అంటే ఏంటి, మళ్ళా మనకు రావాలి రెగ్యులేటింగ్ అంటే ఏంటి, తెలుగులో నియంత్రణ అంటాం. రే నేను బయటికి వెళ్తున్నాను క్లాసులో, క్లాస్ టీచర్ ఏమని చెప్తుంది, ఒకరిని బాగా పొడవుగొన్నవాడిని బాగా చదివేవాడిని ఒకరిని నిల్చోబెట్టి, ఇగో నా ఫోన్ వచ్చింది హెడ్ మాస్టర్ గారు పిలుతున్నారు నేను అక్కడికి వెళ్తున్నా, నేను వచ్చేంతవరకు క్లాస్ని నువ్వు కంట్రోల్ చెయ్యి, అర్థమైనా? అది అలాగే. సో క్లాస్ని కంట్రోల్ చెయ్యి అంటాం కదా. ఇప్పుడు బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారంటే చట్టాలను తీసుకొచ్చి రెగ్యులేట్ చేసింది, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని ఏం చేస్తుంది, పరిమితానికి చేస్తుంది. సో ఈ యొక్క నేను చెప్పిన చట్టాలు ఆ చట్టాల వరకే మీరు చెయ్యండి అని చెప్పింది, అర్థమైందా? అది అందులో ఈ రెగ్యులేటింగ్ చట్టాలు ఉన్నాయి. రెగ్యులేటింగ్ చట్టాలు ఎప్పటి నుంచి, 1773 నుండి, ఓకేనా, 1853 వరకు. ఇవి ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టాలు, ఇవి ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టాలు. ఇక కౌన్సిల్స్, ఏంటివి కౌన్సిల్స్ చట్టాలు అంటాం, కౌన్సిల్స్, కౌన్సిల్స్ చట్టాలు అంటాం. సో ఇదిగో 1858 నుంచి, ఓకేనా, చిట్ట చివరి భారత ప్రభుత్వ చట్టం. సో చిట్ట చివరి 1935 పెద్ద చట్టం భారత, 1935 భారత ప్రభుత్వ చట్టం. ఆ తర్వాత మనకే ఫ్రీడమ్ మూమెంట్లు వచ్చినాయి కాబట్టి ఫ్రీడమ్ మూమెంట్ యాక్ట్ అంటాం, అర్థమైందా? ఇవి, సో ఇవి అంటే మనకి ఇప్పుడు మీకు అర్థమైందా చట్టాలు. సో ఈ చట్టాలని మనం ఎలా చదవాలంటే చూద్దాం. మ్యాప్ పేనండి, నేను ఏ సబ్జెక్ట్ చెప్పినా మీకు హిస్టరీ అనుకోవచ్చు, హిస్టరీ బాగా చెప్తున్నాడు అన్న అనుకోవచ్చు, హిస్టరీ దులుపుతాం మామూలుగా ఉండదు. పాలిటికింగ్, పార్టీలో పట్టు సాధించే విధానం టెక్నికల్. ఎకానమీ, ఎకానమీని అవలేళ్ళు కానీ, అదేనా? జాగ్రఫీ, జాగ్రఫీ 1x1 చక్కగా సూపర్గా, పొలిటికల్ అలాగే ఫిజికల్ జాగ్రఫీ చక్కగా అర్థమవుతుంది. సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ కానీ, ఓకే, బయాలజీ కానీ టెక్నాలజీ కానీ. సో ఉన్నటువంటి మనకి అన్ని రకాల సబ్జెక్టులు మీకు బైఫర్గేషన్తో సహా ప్రతి సబ్జెక్టు ఒక సిస్టమేటిక్గా చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఇతరులు తీసుకెళ్తాను. రెండోది మీరు చక్కగా వినండి ఫ్రెండ్స్, ఓకేనా? భారత రాజ్యాంగం ఉంది కదా. సో ఇది భారత రాజ్యాంగం, నేను మ్యాప్ వేస్తున్నానండి, ఇది మ్యాప్, ఇది మీరు ఏదన్నా అనుకునేరు మళ్ళా, మీరు మామూలు కాదు ప్రముఖుడు, ఓకే, చూడండి ఇది మ్యాప్ అండి, ఓకే, ఈ మ్యాప్. అలాగ అనుకోకపోయినా తప్పదు, మీరు అనుకోవాలి ఫోటో, ఓకే.
సో 1773 నుంచి కదా ఇప్పుడు చట్టాలు ఎలా ఉన్నాయంటే, మనం మొదటిగా రెగ్యులేటింగ్ చట్టం. సో రెగ్యులేటింగ్ చట్టం 1773, ఇది ఇక్కడ వేస్తున్నాం చూడండి, 1773 రెగ్యులేటింగ్ చట్టం మొదటిది. సో రెండోది వచ్చేప్పటికి 1793 చార్టర్. సో చార్టర్ చట్టం, చార్టర్ అంటే ఏంటంటే పెద్దది అని అర్థం, అదేనా, చార్టర్ అంటే పెద్ద ఒప్పందం అని అర్థం. సో 20 సంవత్సరాలు అంటే ఒప్పందం పెద్దదే కదా, 20 సంవత్సరాలు అంటే పెద్దది. సో ఇది ఎవ్రీ ఇయర్ 20 ఇయర్స్ ప్రతిసారి. చూడండి ఇక్కడ 1813 చార్టర్ చట్టం, నెక్స్ట్ 1833 చార్టర్ చట్టం, నెక్స్ట్ చివరిగా 1853 చార్టర్ చట్టం వచ్చిందా. ఇదిగో 1853 చార్టర్ చట్టాలు. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పటికి ఎలా ఉంటుందంటే, కొద్దిగా సిస్టమేటిక్గా మారుతుంది రూపురేఖలో. అంటే రూపురేఖ మార్పు అంటే భారతదేశం మొత్తం కాదు, అక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు కొన్ని వచ్చినాయి. ఒక్కొక్క చట్టంలో వ్యవస్థలో మార్పులు వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ 1773 చట్టం ప్రకారం, 93 చట్టం ప్రకారం మనకు కొన్ని వ్యవస్థలో మార్పులు. ఇదిగో చూడండి, ఇక్కడ మనం ఈ చట్టాన్ని నేర్చుకునేప్పటికీ భారతదేశంలో ప్రస్తుతం కానీ అప్పుడు కానీ ఓకే, అప్పుడు కానీ ఇప్పుడు కానీ భారతదేశంలో ప్రముఖమైనటువంటి పట్టణాలు ఏమున్నాయ్యా అని అంటే ఏం చెప్తాం మనం. ప్రధానమంత్రి గారు వచ్చారు భారతదేశంలో 100 గొప్ప స్మార్ట్ నగరాలు తీసుకొచ్చారని కాదు, అర్థమైందా. ప్రాచీన కాలమైన ప్రస్తుత కాలమైన ఎప్పుడైనా కానీ మనకున్నటువంటి 3 ప్రధానమైనటువంటి నగరాలు చూడండి. ఇది బాంబే, తర్వాత మద్రాసు, ఇది కోల్కత్తా, అర్థమైందా. వీటిని ఈ 3 ఏమంటామండి, ఇది 1 2 సో 3. ఈ మూడింటిని మనం ఏమని పిలుస్తామంటే, ఈ మూడింటిని ప్రెసిడెన్సీలు అని పిలుస్తాం. ఏమంటారు ఈ మూడింటిని, 3 కూడాను ప్రెసిడెన్సీలు. సో ప్రెసిడెన్సీలు అంటే, ఇదిగో బాంబే ప్రెసిడెన్సీయే కాదా, మద్రాసు ప్రెసిడెన్సీయే కాదా, కలకత్తా ప్రెసిడెన్సీయే కాదా. అది ఇప్పుడు మీరు ఇంకా లాజికల్గా మీరు ఆలోచించుకోవచ్చు, బొంబాయిలో భారతదేశం ఆర్థిక రాజధాని, మద్రాసు అనేది వ్యాపారానికే మనకి అత్యంత ప్రధానమైనటువంటిది అంతర్జాతీయ వ్యాపారానికి. బెంగాల్ మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి, నదులు వస్తున్నాయి, రెండోదిగా అత్యధిక ప్రధానమైనటువంటిది ఇక కోటలు ఉన్నాయి. ఈ మూడింటిలో ఏమున్నాయి తెలుసా మనకి, ఈ మూడింటిలో చూడండి, ఇక్కడ సెయింట్ డేవిడ్ కోట ఉంది, ఇక్కడ సెయింట్ జార్జ్ కోట ఉంది, ఇక్కడ జార్జ్ కోట. మద్రాసే ఎందుకంటే నాగపట్నం ఉంది కదా, అది దాదాపుగా 1639 నుంచి 1641 దామెర్ల వెంకటాద్రి సోదరుల యొక్క తండ్రి గారైనటువంటి చెన్నప్ప చెన్నపట్నం పేరు మీద చెన్నై వచ్చింది, దామెర్ల వెంకటాద్రి సోదరుడు అని అంట. సో ఇది మనకి ఇక్కడ జార్జ్ కోట ఉంది, ఇది ఫోర్ట్ విలియం కోట. సో ఈ మూడింటిని మనం ఏమంటాం, ప్రెసిడెన్సీలు. ఇది ఏ చట్టం చెప్తుంది అంటే రెగ్యులేటింగ్ చట్టం అంటాం. ఇప్పుడు ఈ రెగ్యులేటింగ్ చట్టం ఏం చేస్తుంది, నియంత్రణ చేస్తుంది. ఎవరు నియంత్రణ చేస్తుంది, నిన్ను చేస్తుందా ఎవరు చేస్తుంది, బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీని. ఇదిగోండి 1631 చూడండి, 1773 వరకు చేశారా అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు, 173 సంవత్సరాలు, అర్థమైందా. ఆలోచించండి, 173 సంవత్సరాలు బ్రిటిష్ రాణి గారు ఏ వ్యాపారం చేసుకుంటారు అంటే, ఏటా ఎలా పడితే అలా చేశారు, వాళ్ళ ఇష్టం. సంపాదించుకుంటాం, పన్ను కట్టాలంటే కడతాం, లేకపోతే లేదు తల తోక లేకుండా చేశాడు. అందుకని రాణి అంది, కోపం వచ్చింది, సిగాకు వచ్చింది అంతే ఒక్కసారి. ఏం చెప్పింది, ఇక అలా కుదరదు, నేను చట్టం చెప్తున్నాను, ఎంతమంది ఉండాలంటే ఇంతమంది ఉండాలా, అర్థమైందా. సో ఇక్కడ ఈ సభ్యులను తీసి ఆ సభ్యులను పెట్టుకో, నేను చెప్పిన వ్యవహారాలు చేయి, నేను చెప్పిన పన్ను కట్టు, ఇలా చేయించు అలా చేయించు అనగానే అలాగే అమ్మగారు అయ్యారు ఇలా, అర్థమైంది మీకు.
సో వెంటనే ఏమైందంటే ఈ చట్టాలు వచ్చిన కాడి నుంచి కంట్రోల్లో ఉన్నాయి, వ్యాపారాలు కంట్రోల్ చేయబడ్డాయి అన్నమాట. అలాగలాగా కొద్దిగా కాలం వీళ్ళు మాట వింటారా లేదా మాట వింటారా లేదని మేడం చూసింది. అదేవిధంగా మేడం చూసి ఏం చేసింది, 73 నుంచి 93లో చార్టర్ ఇంకో 20 సంవత్సరాలు, నాకు నచ్చితే 20 సంవత్సరాలు పెంచుతా అని ఒప్పందం చేసింది. దాన్ని మనం చార్టర్ చట్టం అంటాం, ఒప్పందం అంటాం, 20 సంవత్సరాలు. సో ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత ఎలా ఉందంటే ఓకే బాగుంది, మేడం గారికి కొద్దిగా సాటిస్ఫై. మళ్ళీ ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్టెన్షన్, 18-13 ఓకే, నేను చెప్పినట్టుగానే బాగానే చేశారు. మళ్ళీ 1833, సో ఇప్పుడు 33కి వచ్చేటప్పటికి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అప్పుడు యుద్ధాలు చేస్తారు కదా మనకి, కర్ణాటక యుద్ధాలని, మైసూర్ యుద్ధాలని గుర్తెట్టుకోండి, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. నేను టెలిగ్రామ్ లింక్లో ఇవన్నీ కూడా చెప్పాను, చక్కగా ప్రతిదీ చెప్పాను ఓకే. సో కర్ణాటక యుద్ధాలని, అలాగే ఆంగ్లో మైసూర్ యుద్ధాలని, మరాఠా యుద్ధాలు, ఆంగ్లో సిక్ యుద్ధాలు, బెంగాల్ ఆక్రమణ, ఇవన్నీ అయిపోయినాయి. సో దాదాపు ఇవన్నీ, ఈ ప్రక్రియ అంతా ఎప్పుడైపోయిందంటే బాగా గుర్తెట్టుకోండి, ఆ ప్రక్రియ అంతా బ్రిటిష్ వాళ్ళు 1744 అంటే మొదటి కర్ణాటక యుద్ధం నుంచి దాదాపుగా మనకి 1833 నాటికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మెల్లమెల్లగా ఇదిగో బెంగాలు చూడండి, బెంగాలు అలహాబాదు చూడండి, బెంగాలు అలహాబాదు, బీహారు, జార్ఖండ్, ఒడిషా, మద్రాసు, కర్ణాటక, బెంగాలు సారీ కర్ణాటక, గోవా, అలాగే మహారాష్ట్ర, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ ఆక్రమించేశారు. ఎప్పటికి 74 నుంచి 33కి. సో అందుకనే మనం ఏమన్నా అంటే 1833 నుంచి కూడా బ్రిటిష్ వారు మొత్తం ఆక్రమించారుగా. అందుకని దాన్ని ఏమంటామంటే మనం ఇండియన్ గవర్నర్ జనరల్ అంటాం, ఇస్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ అంటాం. సో చాలామంది ఏం చేస్తారంటే ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ నిజమే, నేను కాదన్నాను, అదేందా నేను కాదన్నాను, కానీ అది ఎలా వచ్చింది, ఇండియన్ గవర్నర్ జనరల్ అంటే కారణం ఏంటి ఇది తెలియాలి. సో ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ 1773 ప్రకారం వారిని ఎస్టింగ్ వచ్చాడు. ఎందుకనంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు యుద్ధాలు ఏం చేయలేదు కదా, 1700 ఎక్కడ చేసారో బూడిది ఏం చేయలే. అదేనా 1700 ఇక్కడ మనం చూడండి, ఎప్పుడు 1773కి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 73కి కేవలం ఇగో ఈ కొన్ని మూడు ప్రాంతాలు ఆక్రమించుకున్నారు కదా, అందుకనే ఉన్నారంటే ఇంకో ఈడే మెయిన్ ఉంటాడో వీళ్ళిద్దరు అధీనులుగా ఉండాలి. అంటే మద్రాసులోనూ గవర్నర్ ఉన్నాడు, బొంబాయిలోనూ గవర్నర్, వీళ్ళిద్దరూ ఈడేం చెప్తే చేయాలి. అందుకనే బెంగాల్కి మాత్రం అప్పుడు గవర్నర్ 1773లో బెంగాల్ గవర్నర్ వార్న్ హేస్టింగ్ ఉన్నాడు. అదేనా సిది ఆ తర్వాత నుంచి 1733కి వచ్చేప్పటికి మొత్తం భారతదేశం ఆక్రమించేసరిగా ఇండియన్ గవర్నర్ జనరల్ అయ్యాడు. అదేనా సబ్జెక్ట్స్ ఇలా చదవాలి, నువ్వు ఇలా చదివే అనుకో బిట్టు పోదో, నాకు అర్థం కాలేదు, నేను చెయ్యలేను అన్న వల్ల కాదు అన్నది నీకు రాదు. అంతేగాని వాళ్ళు బిట్లు ప్రాక్టీస్ పెట్టేశారు, మార్కెట్లో పుస్తకాలు దొరికితే లేతే మనిషి కాదు, ఆయన కథ తోపు తురుము తొరింగి తొండ అవన్నీ మనకు అనవసరం. అదేంది నీకు కావాల్సింది కంటెంట్ కావాలా, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకోవాలా, నువ్వు సబ్జెక్ట్ నువ్వు నేర్చుకోగలిగితేనే బిట్టు పెట్టగలుగుతావు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా బిట్స్ ఏదో ప్రాక్టీస్ చేసేద్దామంటే అది వల్ల అవ్వదు. అదేనా సో దయచేసి చక్కగా నువ్వు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ స్క్రిప్ట్ ప్రిపేర్ అయినా కానీ ఇది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ యూపీఎస్సీ ఎనీ బోర్డ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి, మనం ప్రతి పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలి. నేను ప్రతి పిన్ టు పిన్ నేర్తాను, అసలు నేర్పలేదు వల్ల కాదు అన్నది మన దగ్గర ఉండదు, ఏదైనా సరే అవలేలుగా నేర్పుతాను అనమాట ప్రతి సబ్జెక్టు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.